జూలై పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన సోమవతి అమావాస్య అంటే సోమవారం అమావాస్య కలిసిన విశేషమైన రోజు ఈ విధంగా ఆషాఢ అమావాస్య సోమవారం రావడం వంద సంవత్సరాలకు జరిగింది ఇంతటి విశేషమైన రోజును అంటే సోమవతి అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్నా గౌరీ వ్రతం చేసినా దీపపూజ చేసినా గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది ఈ దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయిన ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే ఎంతో మంచిది ఈ ఆషాఢ అమావాస్య సోమవారం రోజు వచ్చింది సోమవారం నాడు అమావాస్య వస్తే దానినే సోమవతి అమావాస్య అంటారు ఇది శివుడికి చాలా ఇష్టమైన అమావాస్య ఈరోజు గంగా నదిలో కానీ నదుల్లో కానీ స్నానం చేస్తే మహాపుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజిస్తే చాలు సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలో చేకూరతాయి ఇలా పూజను పంచారామాల్లో కానీ రాహుకాలంలో కానీ చేయిస్తే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది ఇవేవీ చేయడం కుదరనివారు చెయ్యేము అనుకునేవారు కనీసం శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి శివ పంచాక్షరి మంత్రము అంటే ఓం శివాయ ఓం శివాయ అనే మంత్రాన్ని మనసులో మనసారా జపించినా చాలు ఆ మహాశివుడి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎంతో విశేషమైన ఈ ఆషాఢ అమావాస్య అద్భుతమైన రోజున ఈ చెట్టును తాకితే చాలు దరిద్రం తొలగి రాజయోగం పడుతుంది జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల దోషాలు తొలగిపోతాయి శరీరంలోని రోగాలు తొలగి నూతన ఉత్తేజం వస్తుంది మరి సోమవతి అమావాస్య రోజు ఏ చెట్టును తాకితే జాతకం మారిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ అమావాస్య సోమవారం రోజు రావడం చాలా అరుదు వంద సంవత్సరాల క్రితం ఇలా వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని పెద్దల మాట మన భూమిలో అనేక రకాలైన మొక్కలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం వినియోగిస్తూ ఉంటాం చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఈ ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలు తాకితేనే చాలు దరిద్రం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చుకుంటే చాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మొక్కలు ఎంతో విశేషమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి వీలులేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది అయితే సోమవతి అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు దోషాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ చెట్టు ఏంటి అంటే అది మారేడు చెట్టు మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మారేడు చెట్టు మహిమ గురించి శివపురాణం ఇలా వివరిస్తుంది లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టే మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయలను శ్రీపలము అని పిలుస్తూ ఉంటారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏంటి అంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది మారేడుదళం మూడుగా ఉంటుంది అందుకే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం శివార్పణం శివార్పణమంటారు మనకు శాస్త్రాలలో ఐదు స్థానాలు ఉన్నాయి అందులో మారేడుదళం ఒకటి మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే చాలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడాకు చాలా విశేషమైనది శివుడికి ప్రీతి పాత్రమైనది మారేడు చెట్టు శివరూపమైనదిగా చెప్పబడుతుంది మారేడు దళాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలు అంతేకాకుండా మూడు ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి మూడు నేత్రాలుగా భావిస్తూ ఉంటారు మారేడు చెట్టు మూలల్లో సమస్త లోకాల్లోని పుణ్య తీర్థాలు దాగి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేస్తే గంగానది స్నాన ఫలితం దక్కుతుందట ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మారేడు చెట్టు మీకు దగ్గరలో ఉంటే ఈరోజు అంటే సోమవతి అమావాస రోజు ఆ చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టును తాకితే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి కష్టాలు సమస్యలు పోతాయి జాతకం అద్భుతంగా మారుతుంది ఈరోజు మారేడు చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుతో కొన్ని నీళ్లు సమర్పించి చెట్టుకు నమస్కారం చేసుకుని మూడుసార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకుంటే త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది ఇలా చేసిన తర్వాత ఆ మారేడు చెట్టు దగ్గరలో కాసేపు కూర్చుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేని వారు కనీసం మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మూడుసార్లు తాకండి ఇలా చేస్తే మారేడు చెట్టులోని అద్భుత శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశించి మీలో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు కలుగుతుంది ఇలా ఈరోజు మారేడు చెట్టును తాకితే మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఈరోజు మారేడు చెట్టు దగ్గర ఎంత ఎక్కువసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి ఎందుకంటే ఈరోజు మారేడు చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివ్ అవుతాయి ఈరోజు అందరూ మారేడు చెట్టును తాకి సకల శుభాలను పొందండి శివుడికి సోమవారము అంటే ప్రీతి అన్న విషయం మనందరికీ తెలిసిందే అమావాస్య నాడు ఆయన్ని పూజిస్తే కూడా విశేష ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక సోమవారం అమావాస్య కలిసి వచ్చిన ఈ సోమవతి అమావాస్య శివారాధనకు ఎంతో విశేషమైన రోజు అసలు సోమవతి అమావాస్య వెనుక ఉన్న కథ ఏంటి అంటే పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది తండ్రి అయిన దక్షుడు ఒకనొక సమయంలో అహంకారానికి లోనయ్యాడు శివదూషణ చేయడానికే వసుడయ్యాడు ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి అల్లుడైన శివుణ్ణి పిలవలేదు తన పుత్రిక అయిన సతిని కూడా పిలవలేదు మమకారాన్ని వదిలేసుకున్నాడు శివుడికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు సర్వలోకాలు దక్షయజ్ఞం గురించి మాట్లాడుకుంటూ ఉన్నా తమను ఆహ్వానించలేదని సతి వాపోయింది చివరకు యజ్ఞం చూడడానికి తన తండ్రి పిలవకపోయినా పర్వాలేదు వెళ్ళి ఆ యజ్ఞం సంబరాన్ని చూసి వస్తానని తన పతితో చెప్పింది పిలవని పేరంటానికి వెళ్ళడం తగదు అని శివుడు చెప్పాడు కానీ సతీ శివుని మాట వినలేదు దక్ష యజ్ఞానికి వెళ్ళింది అక్కడ తనకు చోటు లేదు అని వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానించాడు శివుణ్ణి దూషించాడు దీంతో ఎంతో అవమానపడిన సతీదేవి తన్ని తాను యజ్ఞ కుండల్లో దహించి వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహానికి లోనయ్యాడు తలమెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుణ్ణి దక్షయజ్ఞం దగ్గరకు పంపాడు వీరభద్రుడు దక్షుని మీద దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితక బాదాడు శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే క్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెన్న గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు చంద్రుడి బాధను చూసినా ఆ బోలా శంకరుడి మనసు కరిగిపోయింది సోమవారం నాడు అమావాస తేది కూడా ఉన్నదని ఆ రోజును సోమవతి అమావాస్య అంటారని ఆ రోజు కనుక తన్ని అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడని అభయాన్ని ఇచ్చాడు మహాశివుడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడయ్యాడు అప్పట్నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యలు సోమవతి అమావాస్య అనే పేరుతో పిలువబడుతున్నాయి సోముడు అంటే చంద్రుడు అని అర్థం ఆ చంద్రుణ్ణి ధరించాడు కాబట్టి శివుణ్ణి సోమేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య స్త్రీలకు ప్రత్యేకమైనది ఈనాడు ఉపవాసం చేసిన స్త్రీలకు సంతాన సౌభాగ్యంతో పాటు జీవితంలో వైద్యం ప్రాప్తించదని పురాణాలు తెలియచేస్తున్నాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య రోజు మీ దగ్గరలోని మారేడు చెట్టును తాకి ఆ మహాశివుడి ఆశీస్సులను పొందండి అలాగే ఎంతో విశేషమైన ఈ సోమవతి అమావాస్య రోజు మీరు ఏం చేయకపోయినా సరే ఓం నమ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులవ్వండి ఓం నమ